దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. ఈరోజు 138వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు నా దర్శనాలు. దీనిలో అన్ని జనుల దగ్గర నుంచి నాకు వస్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ దానికి రెండో ప్రశ్న కంటిన్యూ చేస్తూ ఉండగా, అసలు మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి అనే విషయం కిందట ఎపిసోడ్లో మీకు చెప్పాను. నాకు ఒక 10 ప్రశ్నలు ఉన్నాయి. దాంట్లో ఇది రెండోదని చెప్పాను. ఈ రెండు చాలా విస్తారంగా వెళ్ళాల్సి ఉంటుంది. ఇది పూర్వజన్మ లేదు అంటాకి, అలాగే మరి దేవుడు ప్రణాళిక ప్రకారం జరుగుతాయి కొన్ని అన్నీ కూడా, తర్వాత క్రియాఫలాలు ఎవరి క్రియాఫలాలు వారికి ఈ దేవుడే ఇస్తున్నాడు, ప్రపంచంలో ప్రతి వాళ్ళకి క్రియాఫలాలు ప్రతి మనిషికి ఇచ్చేది ఈ దేవుడే, అది కర్మ సిద్ధాంతం అని మరి దాన్ని చూసుకుని వేరే వాళ్ళు అంటే ఆ యొక్క ప్రజలు అన్నీ దీన్ని గమనించి ఇది కర్మ సిద్ధాంతం అని పేరు పెట్టుకున్నారు. ఎవరి క్రియల ప్రకారం వాళ్ళకి నేను ఇస్తున్నానని ఇంక ఏ దేవుడు ఎక్కడ చెప్పలేదు, కానీ అది సిద్ధాకరించుకున్నారే కానీ మనుషులు. ఈ దేవుడైతే ఇది నేనే ఇస్తున్నాను అని చెప్పడం జరిగింది. అలాగే మంచి అయినా చెడైనా 3-4 తరాల వరకు కూడా నేను బిడ్డ తరాన దాని ఫలితం వాళ్ళ మీద మోపుతుంటానని చెప్పేసి ఈ దేవుడు చెప్పడం జరిగింది. కొన్ని దానికి తప్పి కూడా ఉంటాయి. కొన్ని అది దేవుడు ప్రణాళికలో భాగంగా కొంతమందికి కొన్ని రకాలుగా దేవుడు ఉపయోగిస్తాడు. దానికి ఒకవేళ ముందుగా వాళ్ళని ఉపయోగించినా దానికి ఫలితం తర్వాత ఆయన ఇచ్చేస్తూ ఉంటాడు. అట్లాంటిదే నా విషయంలో కూడా అని మీకు చెప్పడం జరిగింది. నా విషయంలో ముందుగానే నన్ను ఉపయోగించేశారు, ముందుగానే నన్ను నా జీవితాన్ని చివరి జీవితాన్ని రిటైర్మెంట్ తర్వాత త్యాగం చేయడానికి ఆయన చెప్పేశారు. దానికి ఏది కారణం కాదు, మరి శ్రమలు గుండా కూడా నడిపించారు, ఆయన వైపు చూడాలి కాబట్టి. ఇదంతా కూడా ఏదో తప్పు చేస్తే శ్రమలు రాలేదు నాకు, దేవుడు ప్రణాళికలో భాగం. ఆయన వైపు నేను చూడాలంటే ఆ శ్రమలు రావాలి. నేను తప్పు చేయకుండానే ఆయన ప్రణాళికలో భాగంగా నాకు శ్రమలు రప్పించారు. వచ్చిన తర్వాత ఇదిగో నాకు ఈ పని చేయమన్నారు. మరి ఏంటి ఈ పని చేస్తే అంటే, మరి ఏమి తప్పు చేయకుండా ఈ శ్రమలు ఎందుకు, ఇంత త్యాగం చేయటం ఎందుకు, ఇంత చేయటం ఎందుకు అంటే దీనికి తగిన ప్రతిఫలం వేరే చోట ఇస్తా అని చెప్పారు. దానికి ఆయనకు అధికారం ఉంది. ఎక్కడుంది ఏముంది అంటే ఆ అధికారం గురించి చెప్పేసి ఆయనకున్న అధికారం ఎక్కడుంది అని చెప్పేసి మీకు చూపించి ఆ తర్వాత ఇక వేరే రిఫరెన్స్లకు వెళ్ళిపోదాం. ఈ యొక్క పూర్వజన్మ లేదు అని ఆయన ఎక్కడ చెప్పారు, అలాగే క్రియాఫలాలు వీటికి రిఫరెన్స్లోకి వెళ్దాం. అది ఆ విషయమే. మరి ఒక వాక్యం చూసుకుందాం. నిర్గమాకాండం 33:19 ఆయనకి ఉన్నటువంటి అధికారం ఆయన చెప్పారు. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచేదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించదను, నేను కరుణించువాని కరుణించదను, ఎవని ఎందు కనికరపడిదనో వాని ఎందు కనికరపడదను. నన్ను ఆయన చెప్పినటువంటి మాటలు అవి. ఆయన నేను ఎవరిని కనికరపడాలంటే వాళ్ళని కనికరపడతాను. ఎట్లా అండి ఆయనకి కనికరపడే అధికారం ఉందంటే ఉంది, కాబట్టి నేను ఏది అనుకుంటే అది జరుగుతుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన ఒకళ్ళు ఎవరి ఎలా కనికరపడాలంటే కనికరపడతాడు. మరి ఆయన ఎందుకు క్షమించాడు, ఆయన ఎందుకు ఇలా చేశాడు అనే అధికారం మనకెవరికీ లేదు. న్యాయంగానే చేస్తాడు ఆయన క్షమించేది, న్యాయంగానే స్వస్థపరచాడు రోగాలు వచ్చినప్పుడు. కానీ ఒకవేళ ఆయన ఎందుకు స్వస్థపరిచాడు అనేది హక్కు మనకు లేదు. ఆయన కనికరపడి జాలిపడి చేసేది ఆయన చెప్పడం జరిగింది. అలాగే యిర్మీయా గ్రంథం 27:5 ఇలా చెప్తాడు, అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమిని, భూమి మీద ఉన్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరి కిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను, అతని సేవించుటకై భూజంతువులను కూడా అతని వశము చేయుచున్నాను. నేనే నా యొక్క బలము చేతనే ఈ భూమిని, భూమి మీద నరుల్ని, జంతువుల్ని, ఇక అంతా సృష్టిని అంతటిని నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. నాకు ఎలా అనిపిస్తే అలా,
వీళ్ళకి ఇవ్వటం న్యాయం అనుకుంటే వాళ్ళకి ఇస్తా నాకు తోచిన విధంగా. ఒకవేళ ఊరికినే ఇచ్చినా మళ్ళీ దాని తర్వాత దాని నుంచి ఎవరికి ఎంత ఎక్కువ ఇస్తే అంత ఆయన దగ్గర నుంచి నేను రాబట్టుకుంటా. ఎవరికి ముందుగానే శ్రమలు కానీ ఎటువంటి ఏమైనా ఇచ్చేస్తే నేను నా ప్రణాళికలో భాగంగా వాళ్ళకి కావాల్సిన ఫలితం తర్వాత నేను ఇస్తా. న్యాయంగానే నేను నడిపిస్తాను, ఎవరికి ఏది చేయాలో నేను అట్లా చేస్తుంటా. ఇప్పుడు ప్రస్తుతం అయితే నేనేమనుకుంటున్నానంటే దేశాలన్నిటినీ కూడా బబులోను రాజని నెబుకద్నెజర్ వశం చేస్తున్నాను. యిర్మీయా టైంలో దేవుడు ఏం చెప్తున్నాడు, యిర్మీయా ఉన్న ఊరు ఇజ్రాయెల్ దేశం, ఇజ్రాయెల్ దేశానికి ఇజ్రాయెల్ ప్రజలకి ఈయన సృష్టికర్త, ఆయన ఇజ్రాయెల్ ప్రజలు ముందుగా ఏర్పరచుకున్నాడు. అటువంటి ఆయన ఏమంటున్నాడు చెప్పన, నేను బబులోను రాజును ఇప్పుడు ఏర్పరచుకున్నాను. బబులోను వాళ్ళు ఇజ్రాయెల్ దేశం వాళ్ళు కాదు, వేరే దేశం, అన్యజనులు అనుకోండి. ఆయనకి మేము అందరినీ అప్పచెప్తున్నా, అప్పచెప్పాలనుకున్నా. ఎవరిని, ఇజ్రాయెల్ ప్రజలను కూడా వాళ్ళకి అప్పచెప్పాలనుకుంటున్నా. నేను అతని సేవించుటకై భూ జంతువులు కూడా అతని వశం చేస్తున్నా, జంతువులు కూడా అతను సేవించేట్టు చేస్తున్నా. ఇదేంటండి, మీరు మమ్మల్ని కదా ముందు ఏర్పరచుకున్నారు, ఇజ్రాయెల్ ప్రజలను కదా, వాళ్ళని కాదు కదా, ఆయనకి మమ్మల్ని అప్పచెప్తావు ఏంటి అని అనే అధికారం వీళ్ళకి లేదు. ఇజ్రాయెల్ ప్రజలు సృష్టి అంతా ఆయనదే, ఆయన ఒక ప్రణాళికలో భాగంగా ముందు అప్పచెప్పాల్సి వచ్చింది, అవసరం వచ్చింది. ఆ అవసరం కూడా మీకు తెలుసు, మీరు తప్పు చేసినప్పుడు వీళ్ళని శిక్షించాలి కాబట్టి తప్పనిసరిగా ఇంకొకరికి వీళ్ళనే అప్పచెప్పవలసి వచ్చింది. ఇప్పుడు అట్లా అప్పచెప్తున్నాను అబ్బాయి అన్నాడు. ఏది న్యాయం అని నాకు తోస్తుందో అది నేను చేస్తాను కదా, ఇది న్యాయం. నా ప్రజలైన ఇజ్రాయెల్ ప్రజలు చేసిన తప్పు గురించి వాళ్ళని నేను శిక్షించబోతున్నా, అది న్యాయం అని నాకు అనిపించింది. అయ్యా నెబుకద్నెజరు నా మనిషి, నా యొక్క ఇజ్రాయెల్ ప్రజలలో లేకపోయినా నా సృష్టిలో భాగమే కాబట్టి ఆయనకి అప్పచెప్పడం న్యాయం అనిపించింది నాకు. ఆయన అప్పచెప్పా, ఆయనకే ఎందుకు అప్పచెప్పచ్చు అండి, ఐగుప్తు దేశానికో అషూరు దేశానికో ఎవరు అప్పచెప్పచ్చు కంటే. అలా కాదు, ఆయన సర్వాధికారి, ఆయన ఎవరికి అప్పచెప్పదలుచుకుంటే ఆయనకే అప్పచెప్తాడు, మనం ఎవరో ఆయనకు వచ్చి చేస్తాడు. కాబట్టి ఆయన ఇట్లా ఎందుకు చేసావు, రూపింపబడినటువంటి వస్తువు ఏదైనా సరే నన్ను ఇట్లాగే ఎందుకు చేసావు అని సృష్టికర్తను అడిగే హక్కు ఉందా అని యెషయా గ్రంథంలో చెప్తాడు. ఒక వస్తువు ఒక రకంగా రూపించబడి ఉంది దేవుడి చేత, నన్ను ఇలాగే ఎందుకు రూపించారు మీరు అని రూపించిన ఆయన్ని అడిగే హక్కు దానికి ఉంటుందా, ఉండదు. అలాగే నేను ఇలా చేయదలుచుకున్నా ఇది ఇక్కడ బట్టి విషయం అని చెప్పాడు. కాబట్టి ఆయనకు అధికారం ఉంది ఎవరికి ఏదైనా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఏంటి అసలు విషయం అంటే, ఆ యొక్క జన్మలు, ముందు జన్మని వెనక జన్మని లివ్వు అనే విషయం యోహాను సువార్త 9వ అధ్యాయంలో క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. యోహాను సువార్త 9వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాలు ధ్యానించుకుందాం. ఆ దాంట్లో ఏం జరిగింది, ఇది ఏంటి, యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి నరరూపంలో ఆయన భూమి మీద నడయాడిన రోజుల్లో ఆయన శిష్యులు ఆయన వెంబడిస్తూ అనేక జనం ఆయన చుట్టూ చేరి ఆయన వెంబడిస్తున్న రోజుల్లో ఆయన చెప్పినటువంటి మాటలు ఇవన్నీ. ఆయన మార్గమున పోచుండగా పుట్టుకురుడి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన మార్గాలు వెళుతున్నాడు, వెళ్తాం ఎక్కడికక్కడ ఏదో ఒక ప్లేస్లో వాళ్ళందరిని కూర్చోబెట్టడం, వాళ్ళకి మాటలు చెప్పడం, మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళిపోవటం, అట్లా చేస్తున్నాడు యేసు ప్రభు వారు. అట్లా వెళుతూ ఉండగా పుట్టుగుడ్డి అయినటువంటి ఒక మనుషుడు వాళ్ళకి కనిపించాడు. ఆయన శిష్యులు, అంటే శిష్యులు ఉంటారు కదా, ఆయన శిష్యులు, బోధకుడా వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేశెను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా. వెంటనే మనం ఇటువంటి జరిగినప్పుడు ఎవరో కుంటి అయినో గుడ్డి అయినో మోగ అయినో కనపడితే ఏదో పాపం చేసి ఉంటారు, ఈయన పాపం చేశాడో లేకపోతే ఈయన పెద్దోళ్ళు ఏమైనా పాపం చేశారో ఈయనకి వచ్చింది అనుకుంటారు కదా. మనం ఎట్లా అనుకుంటాం అట్లాగే అక్కడ కూడా వాళ్ళు అప్పటికి అనుకునేవాళ్ళు. ఎప్పటి వరకు, యేసు ప్రభు వారు విషయం చెప్పే అంతవరకు, యేసు ప్రభు వారు ఇది బయలుపరచకపోతే మరి ఎవరికి తెలియదు కదా. మన భారతదేశంలో దేవుడు అన్న ఆయన ఎవరో బయలుపరచలేదు కాబట్టి ఏమనుకున్నారు, పూర్వం ఒక జన్మ ఉండి ఉంటుంది, ఆ జన్మలోది ఏదో ఇక్కడికి వచ్చింది అనుకున్నారు. ఏ దేవుడు ఏం చెప్పాల, పూర్వజన్మ ఏమి లేదబ్బా, ఇది నా ప్రణాళికలో భాగంగా నేను రప్పించానని ఏ దేవుడు ఎవరికి చెప్పాల. కాబట్టి వీళ్ళు ఒక కల్పించుకున్నారు, ఒక ఊహ ఊహించుకున్నారు. కానీ అక్కడ దేవుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడే చెప్పేశాడు అనమాట, ఈయన కన్నవాళ్ళ ఈయన పాపం చేశాడా అంటే ఆయన అన్నారు, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు ఈయన ఎందు ప్రత్యక్షపరచబడుటకే
వీడు గురుడ్డివాడుగా పుట్టెను అన్నాడు. ఈయన పాపం చేయలా, ఈయన కన్నవాళ్ళు పాపం చేయలా, కానీ ఎందుకు ఈయన గుడ్డివాడయ్యాడంటే దేవుని క్రియలు ఈయన ఎందు ప్రత్యక్షపరచబడటానికే అన్నాడు. ఏంటి దేవుని క్రియలు అంటే, దేవుడు సర్వాధికారి, ఆయన మన అందరికి అన్నీ ఇచ్చాడు, ఒక్కొక్కరికి ఇవ్వడు కూడా ఆయన, ఆయన ఒక్కొక్కరికి ఇవ్వరు, ఇవ్వకపోవటానికి కారణాలు వేరే ఉంటాయి అనే విషయం అందరికీ తెలిస్తే, అమ్మా దేవుడు సర్వాధికారి, నాకు ఇవన్నీ ఇచ్చాడు, పలానా ఆయనకి చూపు లేదు నాకు చూపు ఉంది, పలానా ఆయనకి కాళ్ళు చేతులు లేవు నాకు కాళ్ళు చేతులు ఉన్నాయి, పలానా ఆయనకి వినపడదు కానీ నాకు వినపడుతుంది అని అన్నీ బాగా ఉన్నవాళ్ళు అసలైన దేవుడు ఎవరా అని వెతుక్కోటాకి, వాళ్ళకలాగా వీళ్ళకి దివ్యాంగులుగా ఒక పోటాకి దేవుడు చేసినటువంటి గొప్ప విషయాన్ని వాళ్ళు గ్రహించటానికి, దేవుడు మనకి ఇటువంటి లోపం లేకుండా ఇచ్చినందుకు దేవుణ్ణి మనం ఆరాధించాలని వాళ్ళు తెలుసుకోటానికి, అసలు దేవుడు ఎవరా అని కూడా ఆలోచించడానికి వీలుగా ఆయన అప్పుడప్పుడు ఇట్లాంటి యొక్క దివ్యాంగులను కూడా సృష్టిలో ఉంచుతాడు. ఎందుకు ఉండాలండి కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, అలాగే చెవిటివారు, అలాగే మరి ఇప్పుడు ఉన్నటువంటి గుడ్డివారు, వీళ్ళంతా కూడా ఎందుకు ఉండాలి అని అంటే, దేవుడు ప్రణాళికలో ఒక్కోసారి అట్లా ఉంచుతాడు. అయితే బైబిల్ గ్రంథంలో ఏం చెప్పిందంటే, కొన్ని పాపాలు ఒక్కొక్కసారి 3-4 తరాల వరకు కూడా ఉంచుతానన్నాడు. వీళ్ళ తల్లిదండ్రి పాపం చేయలేదు, ఈయన చేయలేదు, కానీ ఇంతకు ముందు వాళ్ళు చేసి ఉండొచ్చు. 3-4 తరాల వరకు అది పాపం వెళ్తూనే ఉంటుందిగా, 3-4 తరాల వరకు, కానీ అట్లా కూడా జరిగి ఉండవచ్చు. కాకపోయినా ఈయన ప్రత్యక్షంగా చెప్పిందంటే, ఈయన చేయలేదు, వాళ్ళ యొక్క తల్లిదండ్రి చేయలేదు, కానీ నా యొక్క ప్రణాళికలో నేను ఇది చేయగలను అనేది ప్రతి వాళ్ళకి తెలియటం కోసం నా ప్రణాళికలో భాగంగా ఇది జరిగింది అని చెప్పాడు ఆయన. మరి నా ప్రణాళికలో భాగంగా జరిగిందని చెప్పారు కదా ఆయన. ఒకవేళ దేవుడు ప్రణాళికలో భాగంగానే అన్నీ బాగానే ఉన్న మనుషులు ఎవరైనా, ఇదిగో మనం అట్లా దివ్యాంగులుగా లేము, మనకు దేవుడు గొప్ప మేలు చేశాడు అని దేవుడు కృతజ్ఞత కలిగి ఉండే విధంగా ఉండటానికి దేవుడే చేశాడనుకోండి, కొంతమందిని ఇట్లా దివ్యాంగులుగా చేశాడనుకోండి, మరి వాళ్ళకు ప్రతిఫలం ఏంటి అంటే, ఖచ్చితంగా దేవుడు గొప్ప ప్రతిఫలం పరలోకంలో ఇవ్వబోతా ఉన్నాడు, వాళ్ళకి పరలోకంలో ఇవ్వబోతా ఉన్నాడు. వాళ్ళకి ముందు వాళ్ళు ఏం పాపం చేయలే కానీ వచ్చింది, గొప్ప ప్రతిఫలం ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి ముందైనా ఇస్తాడు, వెనకైనా ఇస్తాడు, న్యాయం ఖచ్చితంగా అమలుపరిచేటువంటి దేవుడు. నేను నా క్రియలు ప్రత్యక్షపరచబడటానికి, నేను నా యొక్క ప్రణాళిక అమలుపరచబడటానికి ఇది చేస్తున్నా, ఇది జరుగుతుంది అని చెప్పాడు. కాబట్టి ముందు జన్మ అనేది లేదని ఆయన కొట్టిపారేశారు. మరి అట్లాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా అంటే, లోక సువార్తకు వెళితే మనం లోకా సువార్త 16వ అధ్యాయంలో 25-26 వచనాలు ఇలా చెప్తా ఉన్నాయి. అందుకు అబ్రహాము, కుమారుడా నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించేనని జ్ఞాపకము చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. ఇంతేగాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటకూరు వారు దాటిపోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్య మహా అగాధమంచబడి ఉన్నదని చెప్పెను. ఈ 2 వచనాలు మీకు చదివినిపించా. టూకీగా దీనికి అసలు జరిగింది ఏంటో చెప్తాను. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఇది ఎప్పుడు, యేసుప్రభువారి లోకానికి రాక ముందు 1500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన దేవుడు చెప్పాడు. మోషే గారి కాలం అంటే ప్రభు ఇక్కడ రాకముందు 1500 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనని దేవుడు ఈ ప్రజలకి ఆయన నడయాడుతున్న రోజుల్లో చెప్పాడు. ఇదిగో ఇట్లా ఒక సంఘటన జరిగింది అబ్బాయ్ అని చెప్పాడు. ఎట్లా జరిగింది అట, ఒకనొక దేశంలో ఒక ధనవంతుడు ఉన్నాడు, పేదవాడైనటువంటి లాజర్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. లాజర్ అన్న ఆయనకి అసలు ఏమీ లేదు ఆస్తి, ధనవంతుడికి చాలా ఆస్తి ఉంది. మరి ఇదేం పాపం అండి, ఒక ఆయన ధనవంతుడు అవటం ఏంటి, ఒక ఆయన ఏమీ లేకపోవటం ఏంటంటే దేవుడు ప్రణాళికల్లో ఇట్లా ఉంటాయని చెప్తున్నాడు దేవుడు. నిజమే
నా సృష్టి అందరూ నా వాళ్ళే. ఒక ఆయనకి డబ్బు ఉండే విధంగా వచ్చాడు, ఒక ఆయన ఏమీ లేని విధంగా వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా గడిచినాయి, ఇద్దరు కూడా మరి ఎవరు ఎలా బ్రతికారంటే, ధనవంతుడైన వాడు శుభ్రంగా సుఖపడుతూ మంచి వస్త్రాలు ధరించుకుంటూ హాయిగా జీవించాడు, కానీ ఏనాడు దేవుడు ఇది నాకు ఇచ్చాడు అని కృతజ్ఞతను చెల్లించాల, అసలు దేవుడి గురించి ఆలోచించాల. ఆయన పక్కనే ఆయన ఇంట్లోనే ఒక మనిషి ఆయన ఎప్పుడైనా ఏమైనా తింటుంటే ఏదైనా రొట్టె ముక్కలు జారి పెడితే టేబుల్ కింద అవి ఏరుకుని తింటున్నాడు ఒక ఆయన, లాజర్ అని ఆయన. ఈయనకి ఈ కర్మ ఎందుకు వచ్చింది, నాకు ఇంత భోగం ఎందుకు వచ్చిందని దేవుడి గురించి ఏనాడు ఆలోచించాలా ధనవంతుడు. ఈ లాజర్ అన్న ఆయన నిత్యము కూడా దేవుడిని ధ్యానిస్తూనే ఉన్నాడు. ప్రభువా, మాకు ఈ పూటకి అన్నం దొరికేటట్టు, లేకపోతే ఇక్కడ ఏదన్నా యజమాని ద్వారా నాకు ఏదన్నా వచ్చేటట్టు చేయమని కానీ ఎప్పుడు ధ్యానిస్తూనే ఉన్నాడు లాజర్. వీళ్ళిద్దరు కూడా అయిపోయింది, ఇద్దరు కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత లాజర్ డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈ యొక్క పేదవాడు పరలోకాన్ని, దేవదూతలు వచ్చారు పరలోకాన్ని తీసుకెళ్ళిపోయారు. ఈ యొక్క ధనవంతుడు ఆ నరకంలో పడిపోయాడు, వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇన్ని సుఖాలు అనుభవించినటువంటి ధనవంతుడు నరకంలో పడిపోయాడు. అక్కడ ఈ అవకాశం ఉంటుంది, నరకంలో ఉన్నవాడు పరలోకంలో ఉన్నవాడిని చూడవచ్చు, పరలోకంలో ఉన్నవాడు నరకంలోకి ఉన్నవాడిని చూడవచ్చు, ఆ దివ్య దృష్టి అట్ల దాంట్లో. కానీ అక్కడి నుంచి ఒక మనిషి ఇటు, ఇక్కడి నుంచి అటు మనిషి అటాకి లేదు. అది ఒక అగాధం అనుకోండి, ఏదన్నా కానీ చూడటం వరకే చూస్తారు. ఆ ఏర్పాటు దేవుడు చేశాడు, చేశాడు. ఇదిగో ఫలాని వాళ్ళు అక్కడ సుఖపడుతున్నారంటే ఇప్పుడు నరకంలో ఉన్నవాడల్లా గుర్తించుకోవాలి, నేను బ్రతికినంత కాలం కూడా నేను దేవుణ్ణి ధ్యానించలేదు, దేవుడు ఎవరో ఆలోచించలేదు, అందుకు నాకు ఈ కర్మ వచ్చింది. ఫలానా ఆయన ఉన్నాడు, ఆయన ఎన్నో శ్రమ పడ్డాడు మనం చూస్తుండగానే, ఆయన ఈరోజు సుఖపడుతున్నాడు. అరే మనం తప్పు చేసేసామే, మనం తప్పు చేసేసామే, మనకు ఎంతోమంది చెప్పారు కూడా అయినా మనం వినలేదే అని వాళ్ళు తెలుసుకోవటానికి. అలాగే ఆ యొక్క పేదలాజరు ఏమని తెలుసుకోవాలి, నేను అన్ని కష్టాలు పడ్డాను, నేను నా కర్మ ఇట్లా ఎందుకు వచ్చిందా అనుకున్నాను నేను, ఈరోజు ఇన్ని సుఖాలు నాకు వచ్చేసినాయి, పరలోకంలోకి వచ్చేసాను నేను, దేవుడు న్యాయవంతుడు అని ఆయన, ఈ నరకంలో ఉన్న వాళ్ళు కూడా ధనవంతుడు నరకంలో ఉన్న బాధలు పడుతూ దేవుడు న్యాయవంతుడే, నాకు అన్నీ ఇచ్చినా నేను దేవుణ్ణి చూడలేదు, దేవుడిని కృతజ్ఞతలు చెప్పలేదు, అందుకే నాకు ఈ శిక్ష వచ్చింది, దేవుడు న్యాయమే చేశాడని ఈయన అనుకోవాలి. అక్కడున్న ఆయన దేవుడు న్యాయమే చేశాడు, అక్కడ అన్ని కష్టాలు పడినా నాకు ఇక్కడ సుఖం వచ్చింది, దేవుడు న్యాయస్తుడు అని తెలుసుకునే విధంగా ఇక్కడున్న వాళ్ళు అక్కడ వాళ్ళని, అక్కడున్న వాళ్ళని ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ ఇద్దరు చూసుకున్నారు, అబ్రహాం రొమ్మున అంటే అబ్రహాం ఉన్న చోట ఉన్నాడు, అంటే ఈ యొక్క పరిశుద్ధులందరూ కూడా పరలోకంలో ఉంటారు, అబ్రహాము వీళ్ళంతా ఇస్సాకు అందరూ కూడా పరలోకంలో ఉన్నారు, అక్కడ ఉన్నాడు తండ్రి అయిన అబ్రహామా అంటాడు ఈయన. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా, ఈ ప్రజలందరికీ కూడా తండ్రి ఎవరు, అబ్రహామే కదా. తండ్రి అయిన అబ్రహామా, నా కర్మ ఏదో అయ్యి ఇట్లా వచ్చేసాను, నేను ఇక్కడ నరకయాతన పడుతున్నాను, నా దగ్గర రొట్టె ముక్కలు తిని బ్రతికినటువంటి ఒక ఆయన మీ దగ్గర హాయిగా ఉన్నాడు కదా, ఆయన పంపితే కొద్దిగా నీటి బొట్టన నా నోట్లో వేస్తాడు పంపంటే, ఆయన అంటాడు, కుమారుడా నువ్వు బాగున్నన్ని రోజులు కూడా నువ్వు దేవుడెవరో ఆలోచించలేదు, నీకు అది వచ్చింది, అయితే నేను ఈయన్ని అక్కడ పంపడానికి వీలు అవుదాబ్బాయ్, ఈ భూమి మీద బ్రతికున్నప్పుడే నువ్వు ఎటు వెళ్ళాలో నిర్ణయించుకుని దానికి తగినట్టుగా జీవించాలి. అలా అయిపోయింది అది, ఇప్పుడు కుదరదు, ఈ మనిషిని అక్కడ పంపడానికి కుదరదు, ఇటు వాళ్ళు అటు అటు వాళ్ళు ఇటు రావడానికి వీల్లేదు అంటాడు. తర్వాత వచ్చేవాళ్ళు కూడా చెప్తాడు, అయ్యా అట్లయితే మరి ఆయన్ని ఒకసారి అక్కడికన్నా పంపించు అయ్యా, పంపి, నాకు నలుగురు ఐదు అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళందరూ కూడా నాలాగానే హాయిగా శుభ్రంగా అనుభవిస్తున్నారు సుఖాలు, కానీ దేవుడు ఎవరు ఆలోచించట్లా, వాళ్ళకన్నా చెప్పించంటే అక్కడికి కూడా కుదరదు అన్నాడు దేవుడు అబ్రహాం గారు. అక్కడికి కుదరదు కానీ వాళ్ళకి చెప్పించడానికి అక్కడ అందరూ ఉన్నారు, మోషే ఉన్నాడు, అంటే మోషే టైం అంటే అదే కారణం, అక్కడ మోషే ఇప్పుడు చెప్తా ఉన్నాడు, అందరూ చెబుతున్నారు వింటలా, ఇక మేమేం చేయగలిగింది లేదు, భూమి మీద ఉన్న వాళ్ళతో దేవుడు అన్నీ చెప్పిస్తున్నాడు వింటల్లా,
కాబట్టి ఇక్కడ ఏం చేయలేము అంటే జరిగింది. కాబట్టి మనం ఇదేంటి, లాజర్కి అన్యాయం జరిగింది, మరి ధనవంతుడు అలా ఉంటే లాజర్ ఎట్లా ఎందుకున్నాడు అని మనం అనుకుంటే, ఇది ఆయన ప్రణాళికలో భాగంగా జరిగింది, దానికి తగినటువంటి ప్రతిఫలం పరలోకంలో ఇవ్వబడింది. ఇప్పుడు ఇప్పుడు దివ్యాంగులుగా పుట్టినటువంటి ఆ యొక్క పుట్టు గుడ్డివాడు ఉన్నాడు కదా యోహాను సువార్త 3వ అధ్యాయంలో, ఈయనకు కూడా పుట్టు గుడ్డివాడుగా పుట్టాం కదా అని చెప్పి ఆయన దేవుడి మీద కోపం చేసుకోకుండా, దేవుడు న్యాయస్థుడు ఎప్పుడైనా నాకు న్యాయమే చేస్తాడని దృష్టితో బ్రతికి మంచి బ్రతుకు బతికితే బోళ్ళంత ఫలితం ఆయన బతికిన బ్రతుకును బట్టి, ఆయన బతికిన బ్రతుకును బట్టి వికలాంగుడుగా ఉండి కూడా నన్ను మర్చిపోలేదు, అన్నీ బాగా ఉన్నవాడేమో నన్ను మర్చిపోతా ఉన్నాడు, ఈయనకి నేను అన్నీ ఇవ్వాల ఒక అంగం తక్కువ ఇచ్చా, అన్ని అంగాలు ఇచ్చినవాడేమో నన్ను జ్ఞాపకం చేసుకోవట్లా, ఈ ఒక్క అంగము తక్కువ ఇచ్చినా కూడా నన్ను జ్ఞాపకం చేసుకున్నా అంటే, కాబట్టి ఇతనికి ఏమి ఇవ్వాలి, ఎక్కువ ఫలితం ఇవ్వాలి అక్కడ అని ఇస్తాడు. అట్లా న్యాయం చేసేటువంటి దేవుడై ఉన్నాడు. మరి ఇట్లాంటి ఉదాహరణల ద్వారా మనం గ్రహించవలసింది ఏంటి, దేవుడు చెప్పాడు ముందు జన్మ లేదు వెనక జన్మ లేదు, దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడడానికి ఒకటి అటు ఒకటి ఇటుగా, ఒకళ్ళు తక్కువ వాళ్ళుగా, ఒకళ్ళు ఇంకో రకంగా, ఇంకొకళ్ళు ఒక రకంగా జరుగుతుంది. దానికి తగిన విధంగా తర్వాత ఆ యొక్క పరలోకంలో అది ఏర్పాటు చేయబడుతుంది అంటాకి ఇది ఉదాహరణగా జరిగింది. నెక్స్ట్, ఆయనకి అధికారం ఎక్కడదంటే మీకు చెప్పాను, ఇందాక 2 వచనాలు చెప్పేశారు, నిర్గమకాండ 33:19 చెప్పాను, అలాగే యిర్మీయా 27:5-6 చెప్పాను, ఆయన ఏది న్యాయం అనుకుంటాడో ఈ సృష్టిని అంతా ఆయనే చెప్పాడు. యిర్మీయా 27:5-6లో ఈ సృష్టిని నేనే నిర్మించింది, మనుషుల్ని జంతువుల్ని అందరినీ నిర్మించింది, నేనే నిర్మించి నేను ఏది ఎలా జరగాలనుకుంటా అలా జరుపుతా, ఆ దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడటానికే ఈ యొక్క గుడ్డి అతను పుట్టాడని చెప్పడం జరిగింది. ఇక తర్వాత వచ్చేప్పటికి లూకా సువార్త 13వ అధ్యాయంలో ఈయన యేసు ప్రభు వారు అప్పుడు ఈ శిష్యులతో పాటు ఊరు నుంచి ఊరు ఊరు నుంచి తిరుగుతూ ఉన్నారు. ఈ 13వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాల వరకు ధ్యానించుకున్నాం. లూకా సువార్త 13వ అధ్యాయం 1 నుంచి 5, పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా, కారని మీతో చెప్పుచున్నాను అన్నాడు. మీరేమనుకుంటా ఉంటారు, జనరల్గా ఆ గలిలైన వారి కొందరి రక్తాన్ని బల్లులతో కలిపాడు పిలాత్ అంటే, ఆ పిలాత్ అక్కడ అధికారి, బల్లులతో కలపటం అంటే అర్థం ఏంటంటే వాళ్ళ గలిలైలను కొంతమందిని ఆయన చంపించాడు, ఆ యొక్క ఏదో ఆ నేరం చేశారో ఈ నేరం వాళ్ళకి అధికారాలు ఉంటాయి కదా, వాళ్ళు అది దేవుణ్ణి ఆరాధించే బల్లు అర్పించే సమయంలో ఆ శిక్ష అమలు పడింది కాబట్టి ఆ రక్తం వాళ్ళతో కలిసిందని చెప్పడం జరిగింది. అప్పుడు మీరంతా ఏమనుకుంటున్నారు, ఆ చచ్చిపోయిన వాళ్ళంతా ఏదో పాపం చేసి ఉంటారు, గలిలేలో ఉన్న వాళ్ళందరూ కంటే వీళ్ళు బాగా పాపం చేసి ఉంటారు అందుకే పిలాతి వీళ్ళని అక్కడ శిక్షించాడు అనుకుంటున్నారా, అలా కాదు అన్నాడు, ఇందాకలాగని గుడ్డి ఆయన ఎందుకు పుట్టాడు అంటే అది నా క్రియల ప్రకారం, అలాగే మరి ఇంకా కింద వచనాలకి మనకు టైం అంత లేదు, ఎక్స్ప్లెనేషన్కి టైం సరిపోద్దో లేదో చదివేసి ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఎపిసోడ్లో తీసుకెళ్తా. మీరు మారు మనసు పొందిన మీరందరూ అలాగే నచ్చ, మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 యెరూషలేములో కాపురమున్న వారి అందరికంటే అపరాధాలని తలంచుతున్నారా, కరణ మీతో చెప్పుచున్నాను, మీరు మానవ స్పందన ఎడల మీరందరూ అలాగే నశించరు. అది ఆ రోజుల్లో సిలోయం గోపురం పడి 18 చచ్చిపోయారట. మీరేమనుకుంటా ఉన్నారు, ఈ 18 కూడా బాగా పాపం చేశారు కాబోలు అందుకే ఆ గోపురం పడి చచ్చిపోయారు అని మీరు అనుకుంటున్నారా, అది కాదు అన్నాడు. దేవుడు చెప్పకపోతే మనకెట్లా తెలుసు ఎందుకు జరుగుతాయి అని, అది కాదు అన్నాడు. దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడటానికి కొన్ని దేవుడి ప్రణాళిక ప్రకారం జరుగుతూ ఉంటాయి కాబట్టి అది కాదు అని చెప్పడం జరిగింది. దీని విస్తరణ అనేది నెక్స్ట్ ఎపిసోడ్కి తీసుకెళ్తాను. ఆయన దేవుడు సాక్షాత్తు నోటి ద్వారా చెప్పింది ఏంటంటే, కొన్ని విషయాల్లో క్రియాఫలాలు ఎవరి వాళ్ళకి ఇవ్వాలి,
అలా కాకుండా కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ వచ్చే దేవరం నేనే చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా అనేది నా ప్రణాళికలో భాగము అని దేవుడు చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఊహించుకునేదేదో ముందు జన్మ వెనక జన్మ అని మీరు ఊహించుకోవటం వీల్లేదు అని దేవుడు చెప్పడం జరిగింది. దీనికి కొంచెం ఇంకా వివరణ ఉంది, ఆ వివరణ నెక్స్ట్ ఎపిసోడ్కి తీసుకెళ్దాం. మరి ఇంతటితో ఈ 138వ ఎపిసోడ్ ముగించుకుందాం. దేవుడి యొక్క సాక్ష్యాన్ని మాటలని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుల, ప్రేమగల తండ్రి, ప్రభా, మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు 138 ఎపిసోడ్ని కూడా తగిన నడిపింపుని మీరు దయచేశారు తండ్రి. అంతేకాకుండా వింటున్న బిడ్డల హృదయం తెరవబడి ప్రభా ఈ విషయం గ్రహించి అనేక మందికి చెప్పులాగా వారిని సిద్ధపరిచినందుకు వందనాలు స్తోత్రాలు. నిరంతరం మీ కాపుదలన మీ యొక్క కృపని మా అందరి మీద విస్తరింపజేసి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసునామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియపరచుకుంటున్నాను. వందనాలు.